సో అందరికీ కూడాను ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందరికీ స్వాగతం సో రోజు అయితే మనం హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్స్ గురించి అయితే తెలుసుకుందాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి న్యూట్రిషన్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం సో జీ అంటే ఒక ఏదైనా ఒక ఆర్గనిజం గ్రోత్ కానీ రిపేరింగ్ కానీ హీట్ జనరేట్ అయిన కానీ కొంత న్యూ ఫుడ్ అయితే అవసరం ఉంటుంది ఫుడ్ అనేది తీసుకొని దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటే దాన్ని మనం న్యూట్రిషన్ అని అనిపిస్తామని చెప్పాం అయితే ఈ న్యూట్రిషన్ రిసీవింగ్ ఆర్ క్రియేటింగ్ బేస్ చేసుకుని మనం టూ టైప్స్ అని చెప్పాం ఒకటి హైట్రోట్రోఫిక్స్ అండ్ రెండోది వచ్చేసి ఆటోట్రోప్స్ అని ఆటోట్రోప్స్ గురించి ఎర్లియర్ క్లాస్లో మొత్తం చెప్పడం జరిగింది ఇప్పుడైతే మనం హైడ్రోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సో ఇదొక టిపికల్ ఆఫ్ యానిమల్స్ అని చెప్తాం ఇది ఖచ్చితంగా మనకి ఒక బ్రాడ్ ఎక్స్ప్లనేషన్ అయితే అవసరం ఉంటుంది దీని గురించి సో ఇక్కడ ఏమవుతుంది అంటే సాధారణంగా ఈ హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్లో యానిమల్స్ కానివ్వండి లేదా అక్కడ ఉండేటటువంటి ఆర్గనిజమ్స్ అనేవి మిగతా అంటే దట్ మీన్స్ తమ న్యూట్రిషన్స్ కోసం ఇతర యానిమల్స్ పైన కానీ ఇతర లివింగ్ ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో దీస్ ఆర్గనిజమ్స్ ఈడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ ఐదర్ లివ్ ఆర్ డెడ్ సో ఇవి ఇతర జీవులపైన ఆధారపడి ఉంటాయి అవి సజీవంగా ఉండొచ్చు నిర్జీవంగా ఉండొచ్చు సజీవుగా జీవులను కానీ వాటిని స్వీకరిస్తే వాటిని హంటర్స్ అని పిలుస్తాం అండ్ డెడ్ డెడ్ ఆర్గనిజం నుండి కానీ ఫుడ్ని కానీ తీసుకున్నట్లయితే వాటిని స్కాబింగ్ చేసి అని పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మెయిన్ క్లాసిఫికేషన్ అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో సాధారణంగా మనకి ఆర్గనిజంస్ని న్యూట్రిషన్ బేస్ చేసుకొని ఎన్ని రకాల క్లాసిఫై చేయవచ్చు అంటే ఆర్గనిజం క్లాసిఫైడ్ ఇంటూ టూ టైమ్స్ ఫస్ట్ వన్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ది హైట్రోట్రాఫిక్ న్యూట్రిషన్స్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ మళ్ళీ రెండు రకాలు చెప్తాం ఒకటి ఫోటోట్రాఫిక్ అని పిలుస్తాం ఫోటోట్రాఫిక్ అంటే దట్ మీన్స్ ప్లాన్స్ చేస్తే ఇంకో రెండోది కెమి కీమోట్రాఫిక్ అనిపిస్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ సైకిల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఏం అంటే వితౌట్ సన్లైట్ ఏంటంటే కీమోట్రోఫిక్ చేస్తాయి అనమాట రసాయనికంగా చేసి ఫుడ్ని తయారు చేసి పెడతాయి సో ఇలా మనకి ఆటోట్రోఫ్స్ అయితే చెప్తాం ఇక హైడ్రోట్రాఫిక్స్కి వచ్చేసరికి త్రీ టైప్స్ చెప్తాం ఫస్ట్ వన్ హలోజోయిక్ ట్రోఫిక్ హలోజోయిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం హేలోజోయిక్ న్యూట్రిషన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ కానీ అన్ని కార్నివోస్ కావచ్చు లేదా అన్ని జీవులు కూడా ఇందులోనికి రావడం అవుతాయి అంటే ఫుడ్ని బ్రేక్ చేసి తీసుకునేవి అని అర్థం ఇంకోటి సాఫ్రోట్రోఫిక్ అని పిలుస్తాను అనమాట సాఫ్రోట్రోఫిక్స్ అంటే ఏంటి ఇవి శరీరం బయట బాడీ ఎక్స్టర్నల్గా ఏం చేస్తాయంటే పార్ట్స్ చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది కొన్నిసార్లు ఇవి కెమికల్ని కూడా యూస్ చేస్తాయి అనమాట అండ్ థర్డ్ వన్ ఈజ్ ది పారాసిటిక్ సో పారాసిటిక్స్ గురించి మనం చెప్పేటప్పుడు మళ్ళీ టూ టైమ్స్ చెప్తాం ఇవి పారాసిటిక్స్ అనేవి ఎలా ఉంటాయి ఇతర జీవుల్ని హామ్ చేయకుండా ఓకే ఇతర జీవులు తీసుకున్న న్యూట్రిషన్ నుండి ఇవి న్యూట్రిషన్ తీసుకుంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీ బ్యాక్టీరియా కావచ్చు కొన్ని ప్రొటెస్టాస్ కావచ్చు కొన్ని రకాల ప్లాంట్స్ కూడా కూడా దీనికి ఎగ్జాంపుల్ అని చెప్తాం సో వితౌట్ కిల్లింగ్ ద యానిమల్ దే విల్ కలెక్ట్ ద ఫుడ్ ఫ్రమ్ దే బాడీస్ అని చెప్తా అనమాట వాటిని మనం పారాసిటిక్ పిలుస్తాం సో మన టెక్స్ట్ బుక్లో అయితే ఒక పారాసిటిక్ యానిమల్ గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్రోట్రోఫిక్ అని గురించి ఆర్గనిజమ్స్ ఆర్గనిజం ది డెకే ఆర్గనిజమ్స్ అని పిలుస్తాం అనమాట ఓకేనా అంటే ఏవైనా కుళ్ళ లేదా దాన్ని ఏమని పిలుస్తాం మనం పూర్తిగా కుళ్ళబెట్టేటటువంటివి లేదా పూర్తి పదార్థాలని మనం నాశనం చేసేటటువంటి ఆర్గనిజమ్స్ అని చెప్తాం సో సాధారణంగా ఇవి ఎక్కడ నుండి సహకరిస్తాయంటే దే డైజెస్ట్ డెడ్ యానిమల్స్ యూజింగ్ ఎంజైమ్స్ దట్ దే సీక్రేట్ ఎక్స్టర్నల్లీ సో ఎక్స్టర్నల్గా కొన్ని ఎంజైమ్స్ అనేవి డెడా ఆర్గనిజమ్స్ పైన రిలీజ్ చేసి వాటిని డైజెస్టివ్కి ఉపయోగపడే విధంగా తయారు చేసి తీసుకుంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫంగస్ కానీ అండ్ సమ్ టైమ్ బ్యాక్టీరియాస్ అనేవి మనకి సఫర్సుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సో మనకి బ్రెడ్ మోడ్స్ కానివ్వండి ఈస్ట్ కానివ్వండి లేదా మష్రూమ్ కానీ దీనికని అర్థం సో శరీరం బయటనే ఫుడ్ని బ్రేక్ చేసి అండ్ శరీరంలోకి అబ్జర్వ్ చేస్తాయి అనమాట సో క్వశ్చన్ అడుగుతాడు సో ద ఆర్గనిజం బ్రేక్ డౌన్ ది ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దే అబ్జర్వ్ దెన్ దిస్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ సాఫ్రోఫాటిక్ ఆర్గాన్స్ ఆర్గనిజమ్స్ లేదా ఇన్ సాఫ్రోప్రోటిక్ న్యూట్రిషన్లో ఫుడ్ అనేది ఎక్కడ బ్రేక్డౌన్ చేయడం జరుగుతుంది అని అడుగుతారు అనమాట ఆహారం శరీరం బయట వాటిని ముక్కలుగా చేసి వాటిని శరీరంలోకి తీసుకోవడం జరుగుతుంది సాఫ్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం అనమాట ఓకే ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారాసిటిస్ అంటే ఏంటి పారాసైట్స్ అంటే ఇవి బయోట్రోప్స్ అని పిలుస్తాం అనమాట సో ఫీడ్ ఆన్ ది లివింగ్ ఆర్గనిజం వితౌట్ కిల్లింగ్ దామ్ సో ఏదైనా ఒక యానిమల్ని అతిధేయిగా తీసుకుంటాయి అనమాట హోస్ట్గా తీసుకుంటాయి అక్కడ ఇవి ఏమవుతాయి అంటే వాటిని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాటి నుండి ఫుడ్ అయితే తీసుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కసుకుటా కానివ్వండి లేదా లైస్ లేదా లీచెస్ అండ్ టేప్ వార్మ్ అండి టేప్ వామ్ అనేది మా బాడీలో ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే యానిమల్స్ ఉంటూ యానిమల్స్ తీసుకున్న న్యూట్రిషన్స్ని ఇవి అబ్జర్వ్ చేస్తాయి అనమాట సో నెక్స్ట్ వన్ హ్యాలజోయిక్ న్యూట్రిషన్ అంటే మన హ్యూమన్ బీయింగ్కి ఎగ్జాంపుల్ అని చెప్తాం హాలాజోయిక్ న్యూట్రిషన్లో ఏమవుతుంది సో ఫుడ్ అనేది మనం ఇన్ లోపలికి తీసుకోవడం జరుగుతుంది డైజెస్టేషన్ హ్యాపెన్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ ఆఫ్టర్ ద ఫుడ్ ఈజ్ ఇంజెస్టెడ్ సో శరీరంలోకి ఫుడ్ అనేది పంపించిన తర్వాత శరీరంలో మనకి డైజెషన్ జరిగితే వాటిని హలోజోయిక్ న్యూట్రిషన్ అంటాం సో హ్యూమన్ బీయింగ్ ఆల్సో క్యారీస్ హాలజోయిక్ న్యూట్రిషన్ పారాసిటిస్ అండ్ సాఫ్రోట్రోఫిక్ అండి సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ వన్ మనకున్న టాపిక్ ఇక్కడ చూడండి అమీబాబు గురించి ఒకసారి చూడండి అమీబాబు చూసినట్లయితే ఒక చిన్న స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది అమీబాల న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుంది సాధారణంగా అమీబా అనేది ఏదైనా తనకు సరౌండింగ్స్లో ఏదైనా ఫుడ్ ఆబ్జెక్ట్ కనిపించినట్లయితే తన బాడీ నుండి ఒక టూ ఫింగర్స్ టైప్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తుంది అనమాట ఈ ఫింగర్స్ని ఎక్స్టెన్షన్ చేస్తుంది వీటినే సూడోపూడియా పిలుస్తుంది అనమాట సూడోపూడియా సో చూడండి టేక్స్ ఇన్ ఫుడ్ యూజింగ్ టెంపరీ ఫింగర్స్ లైక్ ఎక్స్టెన్షన్స్ కా సూడోపుడియా సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అమీగబా కలెక్స్ ఫుడ్స్ ఫ్రమ్ ఎయిట్స్ డాష్ పార్ట్ అని పిలుస్తాడు అనుకోండి సింపుల్ సూడో అని అని పిలుస్తాం అండ్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది ఒక వ్యాక్యులా క్రియేట్ చేస్తుంది అనమాట ఒక వ్యాక్యులా క్రియేట్ చేసి సో మొత్తం మీద బాడీలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది లైక్ దిస్ వ్యాక్యులా చేస్తుంది తీసుకున్న తర్వాత ఈ వ్యాక్యులాలో మనకేమవుతుందంటే ఈ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో తీసుకున్న ఆహారం అనేది ఈ వ్యాక్యులాలో మొత్తం కూడా బ్రేక్ డౌన్ చేసి తనకు కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ని డిఫ్యూజన్ చూడండి డిఫ్యూజన్ అండి డిఫ్యూజన్ ద్వారా సైటోప్లాజ్మాలోకి తీసుకుంటుంది కన జీవ వ్యాపన పద్ధతులు తీసుకోవడం జరుగుతుంది అండ్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అన్జస్టెడ్ మెటీరియల్ ఏది ఉందో ఇట్ మూవ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది సెల్ అండ్ థ్రో అవుట్ ఇట్ వెంటనే అజీర్ణం కాని పదార్థాన్ని శరీరం యొక్క బయట తీసుకొచ్చి దాన్ని బయటికి పంపించడం అనేది జరుగుతుంది సో అమీబియా అమేబియాలో ఫుడ్ కలెక్షన్ చేసే పార్ట్ ఏదంటే సూడోపూడియా ఫుడ్ కలెక్ట్ చేస్తుంది అండ్ కలెక్ట్ చేసిన ఫుడ్ అనేది ఎక్కడ శరీరంలో స్టోర్ అవుతుంది వ్యాక్యులాలు అండ్ వాక్యులాలో డైజెషన్ అయిన తర్వాత సైటోప్లాజంలోకి ఎలా వెళ్తుంది డిఫ్యూజన్ ద్వారా వెళ్తుంది అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది సర్ఫేస్ నుండి బయటికి త్రో అవుట్ చేయడం అనేది జరుగుతుంది దిస్ ఈజ్ అబౌట్ ది అమీబియా లెట్స్ గో ఫర్ ది అనదర్ వాళ్ళు పారమేషియం సో పారమేషియంలో ఏం జరుగుతుంది పారమేషియంలో మనకి యునిసెల్యులర్ ఆర్గనం అయినప్పుడు కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి షేప్ ఉంటుంది అండ్ ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పాయింట్ కూడా ఉంటుంది అనమాట సో దీనికి చూసినట్లయితే మనకు శరీరం చుట్టూ కూడా చిన్న 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 రోమాలు వంటి స్ట్రక్చర్ ఉంటుంది హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది కదా వీటిని మనం ఏమని పిలుస్తామంటే సిలియా అని పిలుస్తాం అనమాట సిలియా సిలియా అని పిలుస్తాం అనమాట సో బాడీలో ఎక్కడైనా ఒక ఫుడ్ దొరికిందనుకోండి దాని సిలియా అనే నెమ్మదిగా ఏం చేస్తుందంటే ఒక ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది ఆ ఎంట్రీ పాయింట్కి తీసుకోవడం జరుగుతుంది ఆ ఎంట్రీ పాయింట్ని మనం ఏమనుకుంటామంటే సైటోస్టోమ్ అని పిలుస్తాం అనమాట సైటోస్టోమ్ కనముఖ ద్వారము అని పిలుస్తాం అనమాట సో క్వశ్చన్ ఏంటి పారమేషియం అనేది ఫుడ్ కలెక్షన్ అనేది ఎక్కడ చేస్తుంది అంటే సైటోప్లా సైటోస్టోమ్ అనే ప్రదేశంలో ఫుడ్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ ఇమేజ్ బట్టి మనం క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఓవర్ గ్రూవ్ దగ్గర మనకి ఏముంటుంది సైటోస్టోమ్ ఉంటుంది అండ్ అన్డైజెస్ట్ ఫుడ్ని బయటికి రిమూవ్ చేయడానికి యానల్ పోవర్ అనేది కూడా ఉంటుంది అండ్ ఫుడ్ అనేది ఎక్కడ మనకి డైజెస్ట్ అవుతుంది అంటే ఫుడ్ వ్యాక్యులాలో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది సో ఇలా మనం చెప్పచ్చు ఓకే ఫుడ్ అనేది సిలియా ద్వారా మనకి ఒక స్పెసిఫిక్ స్పాట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఆ స్పాట్ని మనం సైటోస్టోమ్ అని పిలుస్తాం సైటోస్టోమ్లో కలెక్ట్ చేసుకున్న ఫుడ్ అనేది ఫుడ్ వ్యాక్యులాలో డైజెస్ట్ అవుతుంది అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది యానల్ పోర్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది దిస్ ఈజ్ అబౌట్ ది పారమేషియా లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ టాపిక్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ మనకి ఏముందంటే పారాసెటిక్ న్యూట్రిషన్ ఇన్ కసుకుటా ఇక్కడ చాలా ఎక్కువ క్వశ్చన్లు అడగడానికి ఏరియా మనకుంటుందన్నమాట కస్కుట అనేది ఏంటి అసలు ఈ కస్కుట అని తెలుగులో బంగారు అంటారు నిజానికి ఇది ఏ వర్గానికి చెందింది సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట సో ఇది నిజానికి ఇది డాడర్ అనే ఒక లీఫ్లెస్ ట్వింగ్ పారాసిటిక్ ప్లాంట్కి చెందుతుంది అనమాట ఓకేనా ఈ ఫ్యామిలీని ఏమంటారు క్యాంగో లూయిస్ అని పిలుస్తాం అనమాట క్యాంగోల్ లూ వియస్ అని పిలుస్తాం ఇది క్యాంగో లూయిస్ అనే ఒక ఫ్యామిలీకి చెందుతుంది అయితే జన్ జనరస్ అయితే మాత్రం డాడర్ అని పిలుస్తాం అనమాట డాడర్ అనే ఒక లీఫ్లెస్ ట్వింగింగ్ పారాసిటిక్ ఓకే ఆకులు ఉండవు తీగలా ఉంటుంది పారాసిటిక్ మొక్క అని చెప్తా అనమాట సో మరి డాడర్లో పారాసిటిక్ న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది ఒకసారి చూద్దాం సో ఈ ఈ స్పీసెస్ మనం చూస్తే ఆల్ ఓవర్ ద వరల్డ్ నియర్లీ వన్ సెవెంటీ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూస్తే డాడర్లో మనకి వన్ టైప్ వన్ సెవెంటీ టైప్స్ ఆఫ్ స్పీసెస్ కనిపిస్తుంటాయి ఇవి మెయిన్లీ ఎక్కడుంటాయంటే సో మనకి టెంపరేచర్ టెంపరేట్ అండ్ ట్రాపికల్ రీజన్ అండి సమశీత మండలము అండ్ ఉష్ణ శీతోష్ణ మండలంలో ఇవి ఎక్కువగా ప్రపంచం మొత్తం మీద విస్తరించి ఉన్నాయన్నమాట టెంపరేట్ జోన్ అండ్ ట్రాపికల్ జోన్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి నియర్లీ వన్ సెవెంటీ టైప్స్ ఆఫ్ స్పీసెస్ కనిపిస్తూ ఉంటాయి డాడర్ అనేది వీటి యొక్క జీనస్ అనమాట డాడర్ అనేది వీటి యొక్క జీనస్ అని చెప్తాం సో లెట్స్ గో ఫర్ దిట్ ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం సో సాధారణ డాడర్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే లెస్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ కనిపిస్తుంది సో వీటిలో లీవ్స్ ఉండవు కాబట్టి క్లోరోఫిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి ఫుడ్నివి సొంతంగా తయారు చేసుకోలేవు కాబట్టి సో ఇవి ఏం అంటే ఫుడ్ అనేది హాస్టోరియా అనే ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది అంటే లీ మనకి ప్లాంట్ ఉందనుకోండి ప్లాంట్లో ఒక షార్ప్గా వచ్చేటటువంటి ఒక కోన్లా ఉంటుందన్నమాట దాన్ని హాస్టోరీ అని పిలుస్తాం ఈ హాస్టోరియా ద్వారా ఫుడ్ అయితే ఇవి అబ్జర్వ్ చేస్తాయి సో ఇక్కడ క్వశ్చన్ ఎన్ని రకాలు అడగొచ్చు మీరు చూడండి సో ఇన్ బై విచ్ పార్ట్ కస్కుటా వెల్ అబ్జర్వ్ ది ఫుడ్ మెటీరియల్స్ అంటే హాస్టోరి అని పిలుస్తాం సో ఈ హాస్టోరియాస్ అనేవి ఎలా ఉంటాయంటే సో సిలిండర్ స్ట్రింగ్లా ఉంటుందన్నమాట ఇవి ఏం చేస్తాయంటే మనకి స్లెండర్ స్ట్రింగ్గా ఉంటుంది దీని యొక్క ఫ్లవర్స్ కలర్స్ చూసామనుకోండి ఎలా ఉంటాయి ఎల్లో కానీ ఆరెంజ్లో కానీ పింక్లో కానీ బ్రౌన్గా కానీ ఉంటుంది ఓకే ఒక కేవలం ఒక స్టెమ్ మాత్రమే ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం చూస్తే డాడర్ ఫ్లవర్స్ చూస్తే ఎలా అనిపిస్తాయి సో న్యూజులా లైక్ క్లస్టర్స్ అండ్ మేడ్ ఆఫ్ టినీ ఎల్లో అండ్ వైట్ బెల్ లైక్ పెటల్స్ అనమాట సో దీన్ని మనం ఏమంటామంటే మనం ఇంతకుముందు మనకి ఉమ్మెత్తు పువ్వు గురించి చూసే ఉంటాం అలా మనకి ఇవి ఒక బెల్ షేప్లో ఉంటాయి అండ్ తిని కలర్ కలర్లోనే ఉంటుంది లేదా వైట్ కలర్లోనే ఉంటూ ఒక బెల్ షేప్లో ఉంటాయి అనమాట లైక్ బెల్ షేప్ ఫ్లవర్స్ అనేవి మనకి బెల్ షేప్లో ఉంటాయన్నమాట సో ఈ డాడర్ యొక్క ఫ్లవర్స్ అనమాట సో డాడర్లో అసలు ఏం జరుగుతుంది సీడ్ జర్మినేట్స్ ఎప్పుడైతే విత్తనం మొలకెత్తిందో ఫార్మింగ్ అండ్ యాంకరింగ్ రూట్ సో మొదటి వేర్ అనేది మనకి నెలలోకి పాతుకుపోయిన తర్వాత దెన్ సెకండ్ ఆఫ్ ది స్లెండర్ స్టెమ్ త్రో గ్రోసే స్పైరల్ ఫ్యాషన్ అంటీలిటరీ చేస్తే హోస్ట్ ప్లాంట్ సో ఎప్పుడైతే ఒక మొక్క అనేది మనకి ఈ డాడర్ ప్లాంట్ అనేది సీడ్ అయిందో యాంకర్ రూట్ ఏర్పడిందో నెమ్మదిగా ఇలా ఏమవుతుందని స్పైరల్లో వస్తుంది ఏదైనా ఒక ప్లాంట్ హోస్ట్ దొరికేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే హోస్ట్ అయితే దొరికేసిందో దాని చుట్టూ కూడా ఏమవుతుందంటే స్టెమ్ చుట్టూ కూడా మనకి ట్విన్స్ అవుతుందనమాట వెంటనే దాని చుట్టూ కూడా చుట్టుకుంటూ అలాగే హాస్టోరియాస్ని ఫామ్ చేస్తుంది ఆ ప్లాంట్లోకి హాస్టోరియాని పంపిస్తుంది అనమాట ఇలా హాస్టోరియా పంపించి ఎప్పుడైతే వాటికి ఒక ఫుడ్ మెటీరియల్ అనేది రీచ్ అయిపోయిందో అప్పుడేమవుతుంది సో తన యొక్క బేస్ అనేది లూజ్ అవుతుందనమాట ఏదైతే ఉందో యాంకర్ రూట్ ఉందో యాంకర్ రూట్ని అనమాట ఓకేనా సో వెంటనే మరి ఈ ప్లాంట్కి కావాల్సిన న్యూట్రిషన్ ఎక్కడెక్కడ నుండి హాస్టోరియా దోశ రిజీవ్ చేసుకుంటుంది అంటే కసుకుటకు కావాల్సినటువంటి వాటర్ అయితే మాత్రం వాటర్ మనకి చూడండి ఒకసారి జైలం నుండి కలెక్ట్ చేస్తుంది అండ్ న్యూట్రియన్స్ అయితే మాత్రం ఫోలం నుండి రిసీవ్ చేసుకుంటుంది ఫోలం నుండి మనకి ఏం రిసీవ్ చేసుకుంటుంది న్యూట్రిషన్స్ అండ్ అదేవిధంగా జైలం నుండి మనకి వాటర్ అయితే రిసీవ్ చేసుకుంటుంది తెలుగు మీడియంలో అయితే జైలం అంటే దారు అంటాము ఫోలం అంటే పోషక కణజాలము అని పిలుస్తాం అనమాట ఈ విధంగా మనకి కస్కుట అనేది ఫుడ్ అనేది రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యా మీన్ వైల్ ద రూట్ రాట్ ఆఫ్టర్ స్టెమ్ ఫార్మ్స్ ది హాస్టోరియస్ హాస్టోరియస్ ఫామ్ చేసిన వెంటనే మనకేమవుతుందంటే సో వెంటనే ఏదైతే ఉందో రూట్ అయితే ఉందో అదైతే మనకి స్పాయిల్ అయిపోతుందనమాట ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పారాసిటిక్ న్యూట్రిషన్ కసుకుటలో చెప్తాం ఒకవేళ వాడు క్వశ్చన్ అడిగితే ఎక్కడ అడుగుతాడు సో కస్కుట అనేది ఏ వర్గానికి చెందింది డాడర్ డాడర్ వర్గం డాడర్ అనేది కసుకుట వర్గానికి చెందింది సో ఇది ఎలా ఉంటుందంటే లీఫ్లెస్ ట్వీన్ పారాసిటిక్ అని చెప్తాం సో దీంట్లో వేటి ద్వారా ఫుడ్ అనేది క్యాలెక్ట్ చేసుకుంటుంది హాస్టోరియా సో ఈ హాస్టోరియాస్ నుండి ఫుడ్ మెటీరియల్ రిసీవ్ చేసుకునేటప్పుడు వాటర్ దేని నుండి రిసీవ్ చేసుకుంటుంది అంటే జైలం నుండి వాటర్ తైలం నుండి ఫుడ్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది దట్స్ ఓవర్ అంతే అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే టాపిక్లో న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీలో న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్లో యాక్చువల్గా యానిమల్తో కంపేర్ చేసుకుంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యానిమల్ అని చెప్తాం అనమాట సో కాంప్లెక్స్ యానిమల్ అంటే ఎందుకంటే సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి వర్క్ చేస్తాయి కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ యానిమల్ అని చెప్పాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే కాంప్లెక్స్ యానిమల్ కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనకి ఎలా ఉంటుంది కాంప్లెక్స్గానే ఉంటుంది అని చెప్తా అనమాట సో డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ కాంప్లెక్స్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ద హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్స్ ఈజ్ ఏ కంపోజ్ ఆల్టర్ Uh, elementary canal డైజెస్టివ్ సిస్టమ్ మనం మాట్లాడుకున్నట్లయితే ఎలా ఉంటుంది సో ఇది ఒక పెద్ద కెనాల్లో ఉంటుంది సో పెద్ద గొట్టం అంటాం అనమాట సో ఈ గొట్టాన్ని మొత్తాన్ని మనం పిలుస్తామంటే ఎలిమెంటరీ కెనాల్ అని పిలుస్తాం ఈ గొట్టంతో పాటు కొన్ని యాక్సెసరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి కొన్ని గ్లాండ్స్ అండ్ ఎలిమెంటరీ కెనాల్ మొత్తం కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఫస్ట్ ఎలిమెంటరీ కెనాల్లో చూసుకుంటే ఇది ఒక లాంగ్ ట్యూబ్ అని చెప్తాను అనమాట మరి ఈ ట్యూబ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి మౌత్ దగ్గర స్టార్ట్ వాట్యి యానస్తో ఎండ్ అవుతుందనమాట సో ఇన్ ఎలిమెంటరీ కెనల్ ద ఎలిమెంటరీ కెనల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ ఫ్రమ్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ ఆనస్ అని చెప్తాం అనమాట సో ఈ ఎలిమెంటరీ కెనల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ బక్కల్ క్యావిటీ ఈసోఫోగస్ స్టామాక్ స్మాల్ ఇంటెన్స్టైన్ లార్జ్ ఇంటెన్స్టైన్ రెక్టమ్ అండ్ ఫైనల్లీ ఆనర్స్ అని చెప్తా అనమాట ఇలా డిఫరెంట్ పార్ట్స్ అయితే ఉంటాయన్నమాట అంతేకాకుండా ఈ ఎలిమెంటరీ కెనల్లో ఈ ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొన్ని గ్లాండ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మనకి స్లావరీ గ్లాండ్స్ లివర్

అవుట్ సైడ్ ఉండేటటువంటి ఈ యాక్సెసరీ గ్లాంట్స్ అనేవి కూడా మనకి ఎలిమెంటరీ కెనాల్లో ఫుడ్ డైజెస్టివ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఒక్కొక్క పార్ట్ నుండి చూద్దాం ఫస్ట్ వన్ మౌత్ ఆర్ బకల్ క్యావిటీ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ని మనం ఏమని పిలుస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సో డ్రాయింగ్ అనేది కాస్త తేడాగా ఉంది ఏం ఫీల్ అవద్దు సో బక్కల్ క్యావిటీ అంటే మనకి నోరుతో స్టార్ట్ అవుతుందనమాట సో మౌత్తో స్టార్ట్ అయితే దీన్ని బకల్ క్యావిటీ అని పిలుస్తాం సో బకల్ క్యావిటీలో ఏమేమి ఉంటాయి మౌత్ ఉంటుంది టీత్ ఉంటుంది టంగ్స్ ఉంటుంది అండ్ స్లావరీ గ్లాండ్స్ ఉంటాయన్నమాట సో బకల్ క్లావిటీలో మౌత్లో మనకి ఏముంటుంది టీత్ టంగ్ అండ్ స్లావరీ గ్లాండ్స్ అయితే ఉంటాయి ఈ మూడు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి ఫుడ్ అనేది మనం తీసుకున్న వెంటనే ఏం చేస్తాం విట్ విల్ క్రష్డ్ బై అవర్ టీత్ ఇంటూ పీసెస్ సో తీసుకున్న ఫుడ్ని మనం క్రష్ చేస్తాం మన దగ్గర ఉన్న దంతాలతో దాన్ని చక్కగా నమలడం అనేది అనమాట ఇలా నమలడాన్ని ఏమంటారు మ్యాస్టికేషన్ అని పిలుస్తాం అనమాట ఎక్కువగా నమలడాన్ని మ్యాస్టికేషన్ క్రషింగ్ ది ఫుడ్ ఇన్ అవర్ టీత్ ఈజ్ కాల్డ్ మ్యాస్టికేషన్ సో మ్యాస్టికేషన్ జరిగిన తర్వాత స్లావరీ గ్లాండ్స్ అనేవి మనకి ఏమవుతాయి కాస్త సెలైవ్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ క్రషింగ్ అవుతున్న పౌ అవుతున్నప్పుడే సెలైవ్తో కానీ జాయిన్ అయితే మనకు ఒక స్లిప్పరీ వెట్ సబ్స్టెన్స్ అయితే ఫామ్ అవుతుంది దీన్నే మనం బాలస్ అని పిలుస్తాం అనమాట ఓకే సో మ్యాస్టికేషన్ తర్వాత సెలైవ్తో మిక్స్ అయిన ఫుడ్ని మనం బాలస్ అని పిలుస్తాం సో ఈ బాలస్ని ఫామ్ చేసేటప్పుడు మనకు సపోర్ట్ చేసేటటువంటి సెలైవా గ్లాండ్స్ అనేవి మనకు త్రీ పెయిర్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ క్వశ్చన్ హామోనీ పేర్స్ ఆర్ సెలైవీ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ అంటే త్రీ అనమాట ఒక రెండు పైన ఉంటే ఒక రెండు కింద ఉ ఒక అంటే రెండు జతలు అంటే ఫోర్ అనేవి అప్పర్ జాలో ఉంటే లోవర్ జాలో మనకి ఒక రెండు అయితే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మనకి మనకి సెలైవా గ్లాండ్స్ అనేవి ఉంటాయి వన్ పైర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ప్యాలెట్ అని పిలుస్తాం కింద దవడ ఉంటుంది చూశారు కదా దాని ఉదా జంపిక అంటాం కదా ఈ ఉదా జంపికలో అంటే మనం మౌత్ని తీసుకునేటప్పుడు అప్పర్ లోవర్ అంటాం కదా లోవర్ జ లోవర్ ప్లేట్ని మనం ప్యాలెట్ అని పిలుస్తాం ఈ ప్యాలెట్లో ఒక పెయిర్ ఆఫ్ సెలైవ గ్లాంట్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూసుకుందాం సెలైవలో చూసుకున్నట్లయితే ఇందులో ఒక ఎంజాయ్ అయితే ఉంటుంది దట్ ఈజ్ అమైలేజ్ అని పిలుస్తాం సో సెలైవ్లో ఉండే ఎంజాయ్ ఏమిటి అని అడుగుతారు ఎమ్ఐలేస్ లేదా టైలిన్ సో పీ ఉంది కదండి పీని చదవకండి ఇట్ ఈస్ టాయలిన్ పీఈ్ సైలెంట్ అనమాట సో ఈ ఎమ్ఐలేజ్ లేదా టైలిన్ అనేది ఏం చేస్తుంది సో మనం తీసుకునేటటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేయడం జరుగుతుంది ఇంకా గుర్తుంచుకోండి ఇక్కడ మాత్రమే స్టార్ట్ అయ్యి మళ్ళీ పాజ్ అయిపోతుంది అనమాట ఓకే స్టమక్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది స్టమక్లో ఇది పాజ్ అయిపోతుంది ఓకే ఎమ్ఐలేస్ అండ్ టైలిన్ అనేది మన ఫుడ్ని బ్రేక్ చేయడం జరుగుతుంది అయితే మెయిన్లీ ఏ పార్ట్ అని అంటే సో అయితే జరుగుతుంది అనమాట సో సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ సరైన డెఫినేషన్ అయితే ఎవరైనా అడిగితే మనం ఎలా చెప్తాం ఇక్కడైతే మీకు సరైన డెఫినేషన్ అయితే ఉంది చూడండి దిస్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇన్ సింపుల్ సబ్స్టెన్సెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ అబ్జర్వ్ ఇన్ బాడీ ఈజ్ కాల్డ్ డైజెస్టన్ డైజెషన్ అంటే అర్థం ఏమిటి సో తీసుకున్న ఫుడ్లో ఉండేటటువంటి పెద్ద పెద్ద పార్టికల్స్ని చిన్న చిన్న పార్టికల్స్గా చేంజ్ చేసి ఎంజైమ్ సహాయంతో వాటిని మన బాడీకి అవసరమయ్యే విధంగా కన్వర్ట్ చేసుకుంటే దాన్నే మనం అని పిలుస్తాం డైజెషన్ అని పిలుస్తాం నెక్స్ట్ గో ఫర్ ది ద టంగ్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ద ఫుడ్ అండ్ పుషింగ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ సో మన బకల్ క్యావిటీలో టంగ్ అనేది ఫుడ్ని మిక్స్ చేయడం కానివ్వండి లోపలికి పుష్ చేయడానికి కానీ సపోర్ట్ చేస్తుంది ద లోవర్ జల్ ఆల్సో హెల్ప్స్ టు హోల్ ప్రాసెస్ ఈ మొత్తం చేయడానికి మన మౌత్లో ఉండేటటువంటి ప్యాలెట్ అంటే పిలుస్తాం లోవర్ అంటాం కదా అదైతే మనకి సపోర్ట్ చేస్తుంది వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఎఫెక్ట్ ఆఫ్ సెలైవ్లా ఎమైలేస్ ఆన్ కార్బోహైడ్రేట్స్ టు అబ్జర్వ్ ది మైట్ బీ హ్యాపన్ ఇన్ అవర్ మౌత్ సో మన మౌత్లోనే కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ ఆపరేషన్స్ అన్ని కూడా జరుగుతాయి సో బక్కల క్యాప్ పైన ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగవచ్చు సో ఫుడ్ని క్రష్ చేసి తిని పాటికల్స్గా చేంజ్ చేయడాన్ని పిలుస్తారు మ్యాస్టికేషన్ అని పిలుస్తాము సో ఫుడ్ అనేది నోట్లో మ్యాస్టికేషన్ తర్వాత మనకి సెలవుతో యాడ్ అయిన తర్వాత ఒక వెట్ స్లిప్పరీగా మారుతుంది ఈ ఫుడ్ని ఏమని పిలుస్తారు బోలస్ అని పిలుస్తారు ఓకే బిఫోర్ స్టమక్ బోలస్ ఆఫ్టర్ స్టమక్ ఖైమ్ గుర్తించి పెట్టుకుంటారు అనమాట సో కాబట్టి అంతే కాకుండా బక్కల కవిటీలో ఎన్ని సెలైవ గ్లాండ్స్ ఉంటాయంటే త్రీ పెయిర్స్ అయినా ఇవ్వాలి లేదా సిక్స్ అయినా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి త్రీ పెయిర్స్ ఆర్ సిక్స్ అనమాట సో ఎమ్లేజ్ అనేది లేదా సెలైవాల్స్ సెలైవలో ప్రధానంగా ఉండేటటువంటి ఎంజైమ్స్ ఏవి అని అంటే అమైలేజ్ లేదా టైలిన్ అని చెప్తా అనమాట ఓకే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ టైలిన్ అంటే టు బ్రేక్ ది కార్బోహైడ్రేట్స్ ఇన్ని రకాలుగా మీకు క్వశ్చన్ అయితే అడగవచ్చు అండ్ లెట్స్ మూవ్ ఫర్ ది నెక్స్ట్ టాపిక్ సో నెక్స్ట్ మనకి ఏంటంటే ద సాఫ్ట్ ఫుడ్ మిక్స్డ్ విత్ సెలైవా పాసస్ ది ఈస్ ఆఫ్ ఫోకస్ మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ అనేది మనకి ఎలా వెళ్తుందంటే ఈస్ ఆఫ్ ఫోకస్ గుండా వెళ్ళడం అనమాట సో ఈస్ ఆఫ్ ఫోకస్ గుండా వెళ్ళేటప్పుడు ఒకేసారి ఫ్లో వెళ్లకుండా ఏమవుతుంది చిన్న చిన్న ఓకేనా ఆగుతూ అంటే స్టాప్ అంటే మూవ్ అండ్ స్టాప్ మూవ్ అండ్ స్టాప్ అంట జస్ట్ వెళ్తూ ఇంకోసారి ఆగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ దా నేమ్ అని పిలుస్తారు అంటే సో ఇక్కడ గుర్తుంచుకోవాలి పెరిస్టాలిక్ మూమెంట్స్ అని పిలుస్తారు అనమాట ద ఫుడ్ మూమెంట్ ఇన్ ది ఫుడ్ పైప్ ఆర్ ఈస్ ఆఫ్ ఫోగస్ అని అడిగితే మీరు పెరిస్టాలిక్ మూమెంట్ అని చెప్పాలి అంటే లైక్ ఏ వేవ్ సో ఎలా ఉంటుందంటే అంటే ఫుడ్ వెళ్ళి వెళ్ళడం అండ్ ముందు వెళ్ళినటువంటి ఫుడ్ ఆగిపోతే వెనక నుండి వచ్చే ఫుడ్ అనేది దాన్ని పుష్ చేయడం జరుగుతుందనమాట ఇలా కంటిన్యూగా వెళ్ళేటటువంటి మూవ్మెంట్ మనం పెరిస్టాలిక్ మూమెంట్ అని పిలుస్తాం ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఎట్ ద స్టమక్ ఫుడ్ గేడ్స్ క్రంచ్డ్ విత్ గ్యాస్టిక్ జ్యూస్ వెంటనే మనకి ఎప్పుడైతే స్టమక్లోకి ఫుడ్ వెళ్ళిందో ఫుడ్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ గ్యాస్టిక్ జ్యూస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అండ్ హెచ్సిఎల్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో గ్యాస్టిక్ జ్యూస్ అనేది ఎక్కడ మనకి యాడ్ అవుతుందంటే స్టమక్లో యాడ్ అవుతుంది మళ్ళీ గుర్తుంచుకోవాలి గ్యాస్టిక్ జ్యూస్ అనేది ఎక్కడ యాడ్ అవుతుందంటే మనకి స్టమక్లో యాడ్ అవుతుంది అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ అనేది మనకి ఎలా ఉంటుంది సెమీ సాలిడ్గా ఉంటుంది అనమాట కంప్లీట్ సాలిడ్గా ఉండదు సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుంది అండ్ హెచ్సిఎల్ అనేది దాంట్లో మిక్స్ చేయబడి ఉంటుంది సో ఇక్కడ మనకి ద డైజెస్టన్ ఆఫ్ ది ఫుడ్ గోస్ ఆన్ యాజ్ మోస్ట్ ప్రోటీన్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇన్ ద స్మాల్ మాలిక్యూల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ పెప్సిన్ సో ఇక్కడ మనకి ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండేటటువంటి పెప్సిన్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది ఓకేనా సో ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడుగుతారనమాట ఏంటది గ్యాస్ట్రిక్ జ్యూస్లో ప్రోటీన్స్ని బ్రేక్ చేసేటటువంటి ఎంజైమ్ ఏమిటి అంటే పెప్సిన్ ఆర్ పెప్సిన్ విల్ బీ ప్రెజెంట్ ఇన్ ది విచ్ ఆఫ్ ది సిక్రియేషన్ అంటే మీరేం చెప్పాలి ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ అని చెప్పాలి సో గ్యాస్ట్రిక్ జ్యూస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకి ఫుడ్ అనేది సాఫ్ట్ స్లిమ్మీ సబ్స్టెన్స్గా మారిపోతుంది అనమాట ఓకే ఇక్కడికి వచ్చేసరికి సమ్ ప్రోటీన్స్ అండ్ సమ్ కార్బోహైడ్రేట్స్ హ్యావ్ ఆల్రెడీ బ్రోక్ డౌన్ ఇక్కడ మనకి ఫుడ్ అనేది మనకి కంప్లీట్గా ఏమైంటుంది బ్రోక్ డౌన్ అయ్యి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇలా పార్షియల్గా డైజెస్టన్గా ఉండే ఫుడ్ని ఏమని పిలుస్తారు అంటే ఖాయమని పిలుస్తాం అనమాట పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ని మనం ఏమని పిలుస్తాం అని పిలుస్తాం ఖాయంలో ఏమేమి పార్షియల్లీ డైజెషన్ అయి ఉంటాయి ప్రోటీన్స్ అండ్ కార్బో హైడ్రేట్స్ సో పెరిస్టాలిక్ మూమెంట్ ఒకసారి చూసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది ఓకే బక్కల్ క్యావిటీ నుండి వచ్చేటటువంటి ఫుడ్ అనేది సో బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తూ స్టమక్ అంటే ఆగుతూ పోతూ ఆగుతూ పోతూ మన ఫుడ్లో అంటే మనకి స్టమక్లోకి ఎంటర్ అవుతుంది ఈ మూమెంట్ని మనం ఏమంటాం పెరిస్టాలిక్ మూమెంట్ అని పిలుస్తాం అనమాట ఓకే లెట్స్ గో గోదాం లెస్ట్ గో ఫర్ ది నెక్స్ట్ వన్ సో ఫుడ్ మెటీరియల్ అనేది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి స్టమక్లోకి వచ్చేసింది ఓకే స్టమక్లో వచ్చిన తర్వాత ఏమైంది మనకి కొంత బ్రేక్ డౌన్ అయితే జరిగింది ఏంటది సో పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని బ్రేక్ చేసింది అండ్ టాయిలిన్ అనేది కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేసింది ఇప్పుడు ఈ ఫుడ్ అనేది స్మాల్ ఇంటెన్స్ రావడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి స్టమక్ నుండి స్టమక్ నుండి మనకు స్మాల్ ఇంటెన్సెన్స్కి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి డియోడెనమ్ అనేది ఉంటుందనమాట సో ఇక్కడ డియోడెనమ్కి ఫుడ్ పంపించేటప్పుడు ఒక వాల్ అయితే కంట్రోల్ చేస్తుంది ఆ వాల్ని ఏమని పిలుస్తారు ఫైరోల్ ఫైరోరిక్ స్పిన్స్టర్ అని పిలుస్తాం అనమాట ఒకసారి చూడండి ఫైలోరిక్ స్పిన్స్టర్ అని పిలుస్తాం ఈ ఫైలోరిక్ స్పిన్స్టర్ ఏమవుతుందంటే ఫుడ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట మొత్తం ఫుడ్ని ఒకేసారి పంపించకుండా కొద్దిగా లిమిటెడ్ లిమిటెడ్ పార్ట్గా లోపలికి కంట్రోల్ చేస్తుంది అనమాట సో విచ్ ఈస్ ద వాల్ అంటే వాట్ ఆర్ ద వాల్ లేదా విచ్ ఈస్ ద మజ్ మజిల్ విచ్ కంట్రోల్ ది ఫుడ్ ఫ్లో ఫ్రమ్ స్టమిక్ టు స్మాల్ ఇంటెన్స్టైన్ అని అంటే మీరు చెప్పాలి ఫైలోరిక్ స్పిన్స్టర్ అని చెప్పాలన్నమాట సో ఫుడ్ అనేది ఇక్కడ డియోడంలోకి సప్లై చేయడం జరుగుతుంది సో ఈ స్పిన్స్టర్ ఆర్ ఫర్ ది రెగ్యులేటింగ్ ది ఓపెనింగ్ ద పాసెస్ సచ్ దట్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ మేబీ పాస్డ్ ఇన్ టు ది స్మాల్ ఇంటెన్స్టైడ్ అట్ ఎ టైం కొద్ది కొద్దిగా తక్కువ పరిమాణంలో చిన్న ప్రేగులోకి ఆహారం పంపించడానికి ఈ వాల్వ్ అయితే ఈ మజలైతే ఏదైతుందో అది రెస్పాన్సిబుల్ కంట్రోల్ చేస్తుంది అనమాట తర్వాత నిజానికి స్మాల్ ఇంటెన్స్టైన్ నుంచి మాట్లాడుకుంటే ద లాంగెస్ట్ పార్ట్ ఇన్ అవర్ ఎలిమెంటరీ కెనాల్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ స్మాల్ ఇంటెన్స్టైన్ అనమాట సో మానవ శరీరం మానవ జీర్ణ వ్యవస్థలో అతి పెద్ద భాగము అది పొడవైన భాగం అని అడిగితే డైరెక్ట్గా మనం ఎలిమెంటరీ కెనాల్ అని చెప్తాం అనమాట సో సారీ స్మాల్ ఇంటెన్స్ అని చెప్తాం సో తర్వాత మనం చూసుకుంటే ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఫర్ దర్ డైజెస్టింగ్ అంటే కంప్లీట్గా డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది అండ్ ఆ ఫుడ్ని అబ్జర్వ్ చేసేది అంతా కూడా మనకి స్మాల్ ఇంటెన్స్టైన్లే సో డైరెక్ట్గా సింపుల్ క్వశ్చన్ అడతారు ఇన్ అవర్ ఎలిమెంటరీ కెనాల్ ద డైజెస్టివ్ ఫుడ్ విల్ బీ అబ్జర్వ్ ఎట్ డాష్ అని అడిగారు అనుకోండి సింపుల్గా మనం ఏం చెప్తాం స్మాల్ ఇంటెన్సిటైన్ అని చెప్పాలి అండ్ ఇంకా క్వశ్చన్ అడతారు ద డైజెషన్ ఈజ్ కంప్లీటెడ్ అట్ విచ్ సైట్ ఇన్ అవర్ ఎలిమెంటరీ కెనాల్ అని అడిగారు అనుకోండి దానికి కూడా ఆన్సర్ స్మాల్ ఇంటెన్సిటైన్ చిన్న ప్రేగులోనే ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది చిన్న ప్రేగులోనే ఆహారం జీర్ణం జీర్ణమైన ఆహారం కూడా సేకరించడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ చూద్దాం ఇట్ రిసీవ్స్ ది సిక్రియేషన్ ఆఫ్ లివర్ అండ్ ప్యాంక్రియా ఫర్దర్ పర్పస్ సో ఇక్కడ లివర్ నుండి అదేవిధంగా ప్యాంక్రియాస్ నుండి కూడాను కొన్ని సిక్రియేషన్స్ అనేవి రావడం జరుగుతుంది కొన్ని జీర్ణరసాలు అనేవి కాలేయం నుండి కులాంబం నుండి కూడాను మనకి స్మాల్ అండ్ టెన్షన్ స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి ప్లేస్కి రావడం అయితే జరుగుతుంది అనమాట మరి ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం దీస్ జ్యూసెస్ రెండర్ ది ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ది ఇంటెన్స్ టైల్ గ్రాడ్యుయల్ టు బేసిక్ ఆర్ ఆల్కలిన్ వన్ సో నిజానికి మనం ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లో మనం తీసుకున్న ఆహారం లిటిల్ బిట్ ఆల్కాలిక్గా ఉంటుందని చె యాసిగా ఉంటుందని చెప్తాం ఎందుకంటే మనకి ఉన్న ఎస్ మనకి సెలైబా పీహెచ్ అనేది సిక్స్ పాయింట్ టూ టు సెవెన్ పాయింట్ సిక్స్ వరకు ఉంటుంది కాబట్టి కాస్త ఫుడ్ అనేది ఎయిదర్ ఎసిడిక్గా ఉండదనుకుందాం సో లివర్లో మనకి స్టమక్లోకి వచ్చేసరికి ఎస్సీఎల్ అనేది యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఫుడ్ అనేది కంప్లీట్గా మనకు ఎసిడిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే స్టమక్లో అనేది యాడ్ చేసి బ్యాక్టీరియాను కిల్ చేస్తుంది కాబట్టి అక్కడ ఎసిడిక్గా మారుతుంది సో అక్కడ జీర్ణమైన ఫుడ్ అనేది మనకి స్మాల్ ఇంటెన్సిటీ వచ్చేటప్పుడు ఈ కంప్లీట్ సెక్రియేషన్స్ యాడ్ అవ్వడం వల్ల ఎసిడిక్గా ఉండే ఫుడ్ కాస్త బేసిక్గా అనమాట సో క్వశ్చన్ ఖైమ్ అనేది ఏ క్వాలిటీని కలిగి ఉంటుంది సింపుల్ క్వశ్చన్ ఖైమ్ అనేది ఏ నేచర్ని కలిగి ఉంటుంది ఖైమ్ ఈ విల్ బీ ఇన్ ది ఎసిడిక్ నేచర్ ఖైమ్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుందన్నమాట సో ఈ జ్యూసెస్ అన్నీ కూడా ఎప్పుడైతే సెక్రియేషన్స్ అన్ని కూడా డ్ అయ్యాయో ఫుడ్ కాస్త ఏమవుతుంది బేసిక్ లేదా ఆల్కలైన్లోకి వస్తుంది ఎప్పుడైతే ఆల్కలైన్లోకి వస్తుందో అప్పుడు గతంలో పాజ్ అయిపోయినటువంటి కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అనేది తిరిగి స్టార్ట్ అనమాట అట్ ద సేమ్ టైమ్ ఫ్యాట్స్ ఆర్

ఓకేనా బయల్ జ్యూస్లో ఎటువంటి ఎంజాయిమ్స్ ఉంటావు బట్ ఇట్ విల్ బి డివైడ్ ది ఫ్యాట్ ఫ్యాట్ ఏదైతే ఉందో కొవ్వు కణాలు ఏవైతే ఉందో వాటిని బ్రేక్ డౌన్ చేస్తుందనమాట ఇలా బ్రేక్ డౌన్ చేయడాన్ని మనం ఏమంటాం అమెల్సిఫికేషన్ అని పిలుస్తాం అనమాట సో అమెల్సిఫికేషన్లో పార్టిసిపేట్ చేసేది ఎవరంటే బయల్ జ్యూస్ అనమాట బయల్ జ్యూస్ అనేది ఎక్కడ నుండి వస్తుందంటే లివర్ నుండి వస్తుందనమాట బయల్ జ్యూస్లో ఎటువంటి ఎంజాయిమ్స్ ఉండవు కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి బయలు రూబిన్ బయల్ వర్డిన్ లాంటి కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి కదా జనరేట్ అవుతుంటాయి ఇలాంటివి మనకి ఏం చేస్తాయి అంటే ఇక్కడ అమల్సిఫికేషన్లో సపోర్ట్ చేస్తాయి బయల్ జ్యూస్లో అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుందాం నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రాంక్రియాస్ నుండి వచ్చేటటువంటి జ్యూసెస్ చూద్దాం ప్రాంక్రియాస్ నుండి కొన్ని జ్యూసెస్ అనేవి మనకు వచ్చి మనకేమవుతాయి ఫుడ్లో యాడ్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ట్రిప్సిన్ ఈ ట్రిప్సిన్ అనేది మనకి ఫుడ్లో ఉండేటటువంటి ప్రోటీన్స్ పైన వర్క్ చేస్తుంది అనమాట ఓకే ప్యాంక్రియస్ నుండి వచ్చినటువంటి ట్రిప్సిన్ అనే ఎంజాయ్ ప్రోటీన్స్ మీద వర్క్ చేసి దాన్ని లైఫేస్గా ఓకేనా అండ్ ఫ్యాట్ పైన వర్క్ కూడా అనమాట ఓకే సో ప్రోటీన్స్ పైన కూడాను ఫ్యాట్స్ పైన కూడా ఈ ట్ర ట్రిప్సిన్ అనేది మనకి వర్క్ చేయడం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఈ స్మాల్ ఇంటెన్స్టైన్లో ఉండేటటువంటి వాల్స్లో కూడాను ఒక రకమైనటువంటి ఎంజాయం అయితే రిలీజ్ అవుతుంది దాన్ని ఏమంటాం సక్కస్ యాంటీరోకస్ అని పిలుస్తాను అనమాట సక్కస్ యాంటీరోకస్ అని అడుగుతారు సో సక్కస్ యాంటీరోకస్ అనేది ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే డియోడినంలో రిలీజ్ అవుతుంది డియోడనమ్ వాల్స్లో రిజి రిలీజ్ అవుతుంది లేదా స్మాల్ ఇంటెన్సెన్స్ స్మాల్ ఇంటెన్స్టైన్ వాల్స్లో రిలీజ్ అవుతుంది అనే గుర్తుంచుకోండి ఈ సక్కస్ యాంటీరాకైసిస్ అనేది మిగతా ఫుడ్ డైజెషన్ కావాల్సినటువంటి మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేయడంలో సపోర్ట్ చేస్తుంది అనమాట ఎక్స్పెషల్లీ ప్రోటీన్స్ విషయంలో ప్రోటీన్స్ విషయంలో ఇది ఎక్కువగా యాక్టివ్గా పనిచేయడం అండ్ ఫుడ్ని మనకి కంప్లీట్గా డైజెస్టన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అండ్ ద సేమ్ టైం ఫ్యాట్స్ పైన కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట ఓకే సో ఫ్యాట్స్ పైన అది ప్రోటీన్స్ పైన మనకి సర్కస్ యాంటీరోసస్ అనేది పనిచేసి వాటిని డైజెస్ట్ చేయడానికి స్మాల్ మాలిక్యుల్గా కన్వర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇప్పుడైతే ఈ జ్యూసెస్ అన్ని యాడ్ అవ్వడం వల్ల ఫుడ్ మనకి ఏ కలర్లో ఎందులోకి మారిపోయిందండి మనకి లిటిల్ బిట్ బేసిస్లో చేంజ్ అయింది ఎప్పుడైతే ఫుడ్ అనేది బేసిక్లో చేంజ్ అయిందో అందులో ఉండేటటువంటి స్టార్చ్ ఏదైతే ఉందో మళ్ళీ డైజెషన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే దాంట్లో ఉండే మనకి ఎస్ దాంట్లో ఉండేటటువంటి కార్బోహైడ్రేట్స్ అనేవి రీ డైజెషన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ డైజెషన్ అనేది ఫైనల్ స్టేజ్కి చేరుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి బాడీలో ఉండేటటువంటి ఫుడ్ అనేది మనకు డైజెషన్ అవ్వడం జరుగుతుంది ఒక చిన్న అమెండ్మెంట్ సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మన ఫుడ్ తీసుకునేటప్పుడు ఓకే మనకి మౌత్ ద్వారా రావడం జరుగుతుంది కదా సో మౌత్ నుండి వచ్చేటప్పుడు బాలస్ అనేది సో మనకి లిటిల్ బిట్ బేసిక్ నేచర్లో ఉంటుంది అండ్ ఇది మనకి స్టమక్లో వెళ్ళేసరికి అసిడిక్గా మారుతుంది అండ్ రి అగైన్ స్మాల్ ఇంటెన్స్ వచ్చేటప్పటికి అగెయిన్ అది బేసిక్లో కన్వర్ట్ అవుతుంది అనేది మర్చిపోవద్దు ఇది ఒక చిన్న పాయింట్ అయితే అండ్ నెక్స్ట్ మనం చూస్తే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని ఎంజైమ్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపించ జరిగింది సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కీ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సింది సో ఎక్కడ సెక్రేట్ అవుతుంది ఎక్కడ సెక్రేట్ అవుతుంది అండ్ ఎక్కడ డ డైజెస్టివ్ అవుతుంది అండ్ వెయిట్ పైన వర్క్ అవుతుంది అండ్ ఫైనల్గా అవుట్పుట్ ఏంటి సో టైలిన్ గురించి చూద్దాం ఫస్ట్ వన్ టైలిన్ గురించి చూద్దాం సో ఫస్ట్ వన్ మనం టైల్ని గురించి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మనం టాయిలిన్ గురించి మాట్లాడుకుందాం టాయిలిన్ అనేది మనకి సెలైవా సెలైవాలో ఉంటుంది సెలైవ్లో ఎమయలైజ్గా దీన్ని అనమాట ఇది ఎక్కడ సెక్రేట్ అవుతుందంటే సెలైవా గ్రాండ్స్లో సో లొకేషన్ ఏంటంటే ఎక్కడ రిలీజ్ అవుతుందంటే బక్కల్ క్యావిటీలో సో ఈ ఇది ఏ డైజెస్టివ్ జ్యూస్లో ఉంటుందంటే సెలైవా అనేది డైజెస్టివ్ జ్యూస్ దేనిపైన వర్క్ చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ పైన కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ పెప్సిన్ ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉంటుంది సో ఎక్కడ సెక్రేట్ అవుతుందంటే స్టా స్టమక్లో సెక్రేట్ అవుతుంది దేని పైన వర్క్ చేస్తుందంటే ప్రోటీన్స్ పైన ప్రోటీన్స్ ని పెప్టోన్స్ గా మారుతుందనమాట సో ప్రోటీన్ పెప్టోన్స్గా మార్చేది పెప్సిన్ అండ్ నెక్స్ట్ వన్ బయల్ దీంట్లో ఎంజైమ్స్ ఉండవు లివర్ లో సెక్రేట్ అవుతుంది డియోడినంలో ఎంటర్ అవుతుంది ఇందులో ఉండే జ్యూస్ని బైల్ జ్యూస్ అని పిలుస్తాం ఇది ఫ్యాట్ పైన వర్క్ చేస్తుంది ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్లో ఉపయోగపడుతుంది అమల్సిఫికేషన్ మీన్స్ బ్రేక్ డౌన్ ది లార్జ్ ఫ్యాట్ ఇన్ స్మాల్ గోబ్యుల్స్ అంటాం అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఎమైలేస్ ఎమైలేస్ అనేది ఎక్కడ నుండి వస్తుంది ప్యాంక్రియస్ నుండి వస్తుంది ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే డియోడినంలో ఎంటర్ రిలీజ్ అవుతుంది ఇక్కడ ఇది కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ట్రిప్సిన్ ట్రిప్సిన్ అనేది మనకి ఎక్కడ రిలీజ్ నుండి అవుతుందంటే పాంక్రియాజ్ నుండి రిలీజ్ అవుతుంది ఎక్కడ రిలీజ్ అవుతుందంటే స్పాట్ ఏదంటే డ్యూడనమ్ లోకి రిలీజ్ అవుతుంది సో ఇది ప్రో ప్రోటీన్స్ని కాస్త పెప్టోన్స్గా మారుతుంది అనమాట ఓకే అండ్ అండ్ మన లైపేజ్ లైపేజ్ ఆల్సో ఫ్ర కమ్ ఫ్రమ్ సో పాంక్రియాజ్ నుండి వస్తుంది ఫ్యాట్స్ని కాస్త ఫ్యాటీ యాసిడ్ గాను అండ్ గ్లెజరాల్గా చేంజ్ చేస్తుంది సో ప్యాంక్రియాజ్ నుండి వచ్చేటటువంటి త్రీ ఎంజైమ్స్ అమేలేస్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ అమెలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తే ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ పైన వర్క్ చేస్తే లైపేజ్ అనేది ఫ్యాక్ట్స్ పైన వర్క్ చేస్తుంది అండ్ పెప్టిడియేస్ సో ఇది స్మాల్ ఇంటెన్స్ వాల్లో ఉంటుంది ఈ పెప్టిడియజ్ అనేది ఇక్కడ మనకి చూడండి ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మార్చాం కదా ఈ పె ప్రోటీన్స్ పైన అంటే ఏదైతే ఉందో పెప్టోన్స్ ఉంది కదా ఈ పెప్టోన్స్ మీద వర్క్ చేసి వాటిని అమైనో యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ లాస్ట్ వన్ సుక్రేజ్ ఈ సుక్రేజ్ అనేది స్మాల్ ఇంటెన్సిటన్ గ్రాండ్లలో ఉంటుంది ఇది సుక్రేజ్ పైన వర్క్ చేసి వాటిని గ్లూకోజ్గా మారుతుందనమాట ఓకేనా ఈ విధంగా మనకి ఈ సెక్రియేషన్ పైన డౌట్ అడగవచ్చు సో ప్రతిదీ కూడా చదువుకోవాలి సో ఈ మూడు ఫ్యాంక్రియస్ బయల్లో ఎటువంటి గ్లాండ్స్ ఉండవు సో ఖచ్చితంగా అడుగుతాడు అనమాట సో ఎటువంటి ఎంజైమ్స్ లేనటువంటి డైజెస్టివ్ జ్యూస్ ఏది బయల్ అని అటు చెప్తా అనమాట సో పెప్సిన్ అనేది ఎక్కడ సి క్రియేట్ అవుతుంది అంటే గ్లా మనకి చెప్పాలి గ్యాస్ట్రిక్ జ్యూస్లో రిలీజ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసుకుంటే బాడీలో ఈ ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ అవుతుండేటప్పుడు డైజెషన్ క్యారీ అవుట్ అవుతుండేటప్పుడు దీంట్లో ఉండేటటువంటి రిక్వైర్డ్ ఇంపార్టెంట్ అయినటువంటి అంటే బాడీకి రిక్వైర్డ్ అయినటువంటి సబ్స్టెన్సెస్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ అబ్జార్బ్జన్ ఎక్కడ జరుగుతుందంటే స్మాల్ ఇంటెన్సైన్లో ఒక ఫింగర్ లాంటివి స్ట్రక్చర్ అయితే ఉంటుంది వాటిలో జరుగుతుంది వాటిని మనం విల్లీ అని పిలుస్తాం అనమాట విల్లీ అని పిలుస్తాం ఈ విల్లీస్ అనేవి ఏం చేస్తాయంటే ఫుడ్ని అబ్జర్వ్ చేస్తాయి న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసి డైరెక్ట్గా దాన్ని బ్లడ్లో మిక్స్ చేస్తాయి అనమాట సో బ్లడ్లోకి మిక్స్ చేస్తాయి సో బ్లడ్లోకి మిక్స్ అయిన తర్వాత బాడీ మొత్తం ఈ ఫుడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది ఓకే అంతేకాకుండా ఈ విల్లీస్ ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకోవడానికి వాటికి సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫలితంగా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని అవి మనకి లోపలికి తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఎప్పుడైతే ఈ విల్లీస్ అబ్జర్వ్ చేసుకున్నాయో అబ్జర్వ్ చేసిన ఫుడ్ని బ్లడ్ వెసెల్స్కి అదేవిధంగా లింప్ లింక్ అప్ అయి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనకి ఫుడ్ అనేది మనకి బాడీకి సప్లై చేయడం జరుగుతుంది సో ఇలా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఫుడ్లో మనకి ఇంకా ఏముంటుంది వేస్టేజ్ అయితే ఉంటుంది కదా ఈ వేస్ట్ అంటే రిమైనింగ్ పార్ట్ అంతటిని కూడా మనం ఏం చేస్తామంటే లార్జ్ ఇంటెన్స్టైన్కి క్యారీ చేస్తామన్నమాట పాసెస్ ఇంటూ లార్జ్ ఇంటెన్స్టైన్ ఈ లార్జ్ ఇంటెన్స్టైన్లో ఏం జరుగుతుంది సో మోస్ట్లీ ఆఫ్ ది వాటర్ అంతా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అండ్ మెటీరియల్ దెన్ ది ఎక్స్పెల్డ్ త్రో ది యానెస్ విచ్ ఈస్ ఎ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనల్ సో ఇందులో ఉండే మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ వేస్టేజ్ని మనం ఏం చేస్తామంటే ఎలిమెంటరీ కెనల్లో చివర్ పార్ట్ అయినటువంటి ఆనస్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది ది స్పాసేజ్ ఇలా జరుగుతుండేటప్పుడు ఆ మెటీరియల్ ఏదైతే ఏర్పడిందో దాన్నే ఏమంటాం డెఫకేషన్ అంటాము మాల అని అనిపిస్తాం సో సాధారణంగా మనకి స్వచ్ఛ భారత్లో ఓడిఎఫ్ అని వచ్చి ఉంటుంది ఎవరైనా చూసే ఉంటారు సో ఓడిఎఫ్ అని మనకి పెద్ద పెద్ద మెసేజ్లు అడుగుతుంటారు ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనమాట అంటే బహిర్గత మో మల విసర్జన రహిత అని అర్థం అంట అవుట్ సైడ్ ఎవరు కూడాను ఈ టూల్స్ వెళ్లకుండా చేస్తే దాన్ని ఓడిఎఫ్ అంటారు ఇంటింటికి కూడా మనకి బాత్రూమ్లు కట్టించారనమాట సో డెఫికేషన్ మీన్స్ మల విసర్జన సో బాడీలో ఉన్న వేస్టేజ్ని బయటికి పంపించడం అండ్ ఇలా బయటికి పంపించేటటువంటి ఆ వేస్టేజ్లో చాలా కొద్ది మోతాదులో మనకి డైజెస్టన్ కానివ్వండి ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రఫేజెస్ ఉంటాయి ఫైబర్స్ ఉంటాయి ఇలా అన్ని రకాలవి లిమిటెడ్గా కూడా మనకి ఉండడం జరుగుతుంది గో ఫర్ ది సో టోటల్గా మనం నెట్వర్క్ అయితే చెప్పుకున్నాం ఫుడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దిస్ ఇస్ ద పాత్ ఆఫ్ ది ఫుడ్ పాసెస్ ఇన్ అవర్ బాడీ ఫస్ట్ మనం ఫుడ్ అనేది తీసుకున్నాం ఫుడ్ తీసుకొని మౌత్లో ఏం చేస్తాం మాస్టికేషన్ చేసాం బక్కల క్యావిటీలో మొత్తం కూడా ఏమైంది సెలైవ్తో మిక్స్ అయిన తర్వాత దీన్ని ఎక్కడ తీసుకెళ్తామండి సో ఫార్నిక్స్ అంటామండి సో ఫార్నిక్స్ అనేది ఏంటంటే ఇది ఒక జంక్షన్ బాక్స్ అండి ఇట్ ఈస్ అ జంక్షన్ బాక్స్ అనమాట విండ్ పైప్కి ఈసో ఫోగస్కి జంక్షన్ అనమాట ఇక్కడ మనకి ఏముంటుందంటే ఫుడ్ని కంట్రోల్ చేయడానికి ఎపిగ్లాటిస్ అనే ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది మన భాషలో చెప్తే కొండ నాలుక గ్రసని పిలుస్తాం అనమాట సో దిస్ ఈజ్ అ జంక్షన్ అనమాట ఈ జంక్షన్ తర్వాత ఫుడ్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది ఈజ్ ఫోగస్లోకి ఎంటర్ అవుతుంది ఈజా ఫోగస్ ఉండే ఉంది పైరోలిక్ స్టమిక్ అండి సో పైరోలిక్ స్టమక్లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది అండ్ పైరోలిక్ స్టమక్లో ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ మినీ చేంజెస్ టేక్ ప్లేసెస్ కొన్ని చేంజెస్ అయిన తర్వాత కార్డియోక్ స్టమక్లోకి రావడం జరుగుతుంది అండ్ ఈ పైరోలిక్ స్టమక్ ఏంటంటే కార్డియోక్ స్టమక్ ఏంటండి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ సో దీని గురించి మనం మళ్ళీ కోఆర్డినేషన్ ఇన్ హ్యూమన్ బాడీలో మళ్ళీ చెప్తాం కార్డియోస్ కార్డియోక్ స్టమక్స్ నుండి ఫుడ్ అనేది డియోడెనియంలోకి రిలీజ్ అవుతుందనమాట సో డియోడనియం అంటే ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెన్స్టైన్ ఇక్కడే మనకి లివర్ నుండి బయలు రావడం ప్యాంక్రియాస్ నుండి జ్యూసెస్ రావడం అనేది ప్యాంక్రియాస్ జ్యూసెస్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏమవుతుంది కంప్లీట్ డైజెషన్ అనేది జరిగిపోతుంది ఓకే డియోడినంలో కంప్లీట్ డైజెషన్ అయిన తర్వాత ఆ ఫుడ్ కాస్త స్మాల్ ఇంటెన్స్టైన్ నుండి క్యారీ చేయడం జరుగుతుంది ఇక్కడే మనకేమవుతుంది విల్లీస్ అనే ఉండి విల్లీస్ అనేవి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఫుడ్ కాస్త లార్జ్ ఇంటెన్స్ టైంకి పంపించడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారో వాటర్ అనేది ఫ్రీజ్ చేస్తారు దాంట్లో ఉండే అనేది తీసేస్తారు తీసేసిన తర్వాత టెంపరీ స్టోర్ హౌస్ ఉంటుంది కదా రెక్టమ్ లోకి పంపించడం జరుగుతుంది రెక్టమ్ నుండి ఆ వేస్టేజ్ అంతా కూడా కొంతసేపు స్టాక్ ఉండి ఆన్ఎస్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది దిస్ ఈజ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ది అవర్ ఎలిమెంటరీ కెనల్ ఇక్కడ మనకి ఫుడ్ అనేది కంటిన్యూగా క్యారీ అవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ గో ఫర్ ది ఎస్ సో మరి ఇంత ఎలిమెంటరీ కెనల్ ఇంత కాంప్లెక్స్ ఉండేటప్పుడు మరి ఈ ఎలిమెంటరీ కెనల్ని మనం కాపాడుకోవాలా లేదా సో అలాంటప్పుడు కొన్ని రేర్ కండిషన్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతుంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చినటువంటి ఫుడ్ నోట్లో వేశారంటే వెంటనే ఏం చేస్తాం వెంటనే వామిటింగ్ చేస్తాం అనమాట అసలు వామిటింగ్ అంటే ఏమిటి సో రైడింగ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ అన్వాంటెడ్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సర్ ఫ్రమ్ ద స్టమక్ సో స్టమక్లోకి వచ్చినటువంటి అన్వాంటెడ్ కానివ్వండి హార్మ్ఫుల్ ఫుడ్ని కానీ రైడింగ్ చేయడం అంటే బయటికి పంపించే ప్రాసెస్ని మనం ఏమనిపిస్తాం వామిటింగ్ అంటాం అయితే అన్నిసార్లు అలా జరగదు కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే సో అసలు వామిటింగ్ అంటే ఏమిటి రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఈసోఫాగస్ అని చెప్తే పెరిస్టాలిక్ మూమెంట్ అని చెప్తాం కదా పెరిస్టాలిక్ మూమెంట్ అనేది మనకి ఈసోఫాగస్ నుండి స్టమక్లో జరుగుతుంది దానికి రివర్స్ ప్రాసెస్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం డైరెక్ట్గా మనం వామిటింగ్ అని పిలుస్తాం అనమాట ఓకే సో ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే అన్వాంటెడ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన ఫుడ్ తీసుకున్నప్పుడు జరుగుతుంది లేదా ఇంకెప్పుడైనా సరే ఎక్కువగా ఫ్యాట్ అండి ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్స్ ఫుడ్ కానీ మనం తీసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా వామిటింగ్ అనేది జరుగుతాయి అనమాట సో ఈటింగ్ ఎక్స్పెషల్లీ వెన్ ద ఫుడ్ కంటైన్స్ హై పోర్షన్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువగా ఫ్యాట్ తీసుకున్నప్పుడు కూడా ఆ ఫ్యాట్ అనేది మనకి బయటికి పంపించడం జరుగుతుంది దాన్నే మనం ఏమని పిలుస్తామంటే వామిటింగ్ అని పిలుస్తాం నెక్స్ట్ చూద్దాం వామిటింగ్ ఆల్సో అకర్స్ వెన్ వు ఈడ్ సంథింగ్ వెరీ ఇండైజెస్టిబుల్ ఆర్ పాయిజనర్స్ సో మనకి జీర్ణం కానీ ఆహారం కానీ విష పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది వామిటింగ్ అనేది జరుగుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీమ్ జ్యూస్ ఇచ్చారనుకోండి ఏం చేస్తాం నోట్లో పెట్టగానే వామిటింగ్స్ వస్తాయి ఎందుకు మన బాడీకి అది ఇష్టం లేదు కాబట్టి అంతే కదా సో అదేనండి వేపాకి జ్యూస్ అంటాం కదా తాగమని ఇచ్చారనుకోండి ఏమవుతుంది మనం తాగలేం వామిటింగ్ చేయడానికి ఇష్టపడతాం బికాస్ మనకు అది వద్దు కాబట్టి సో అలా వామిటింగ్ చేశారండి కొంతమంది మనకి ఏమవుతుందంటే ఉదయం లేచేసరికి కొంతమంది వామిటింగ్స్ చేసుకుంటుంటారు అలా వామిటింగ్ చేసేటప్పుడు ఆ వచ్చేటటువంటి వామిట్ కానీ మీరు చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే లిట్ ఈజ్ లివరిష్ కానీ బైలెస్ కానీ అని చెప్తాం అనమాట ఓకే అదొక గ్రీన్ విష్ కలర్లో ఉంటుందన్నమాట ఈ గ్రీన్ విష్లో ఏముంటుందంటే బైల్ కానీ లేదా బయల్ జ్యూస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో బయల్ జ్యూస్ అనేది ఉంటుంది కాబట్టి బైలెస్ అంటాం ఈ బయల్ అనేది లివర్ నుండి వచ్చింది కాబట్టి లివరిష్ అని కూడా అంటాం అనమాట ఓకే అంటే బిట్టర్ టేస్ట్ అది చూస్తే మనకి చేదుగా కూడా అనిపిస్తుంది అనమాట టేస్ట్లో సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కంటిన్యూస్గా రిచ్ ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నాం అనుకోండి ఎక్కువ అయితే మనకి ఆ ప్రాబ్లం వస్తుంది అదే మన తెలుగులో అయితే ఏమంటారు మన తాతలు ఎవరు అంటే వీడికి పైత్యం ఎక్కువ అంటారు పైత్యము అంటే పైత్య రసం అంటే ఇదేనండి బయలు అంటాం కదా పైత్య రసం అంటాం ఇది బాడీలో ఎక్కువైపోయింది అనుకోండి మనకి ఇన్ అంకంఫర్ట్గా ఉంటుంది ఫీవర్ అనేది కంటిన్యూ వస్తుంది దానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే పాయిత్యం ఎక్కువైపోయిందని చెప్పి కొన్ని ట్రిప్స్ అయితే చెప్తారనమాట బికాజ్ ఆఫ్ దిస్ వామిటింగ్ కండిషన్స్ సో దీని నుండి మనం రైడ్ అవ్వాలంటే ఏం చేయాలి ఓకే సో ఎక్కువగా కంటిన్యూస్గా రిచ్ ఫుడ్ తీసుకుంటే ఆ రిచ్ ఫుడ్ అనేది బాడీకి సప్లై అంతా అంతా కూడా సప్లై అవుతుంది రిమైనింగ్ అనేది ఏమవుతుంది గ్లైకోజ్ అనిగా మన లివర్లో స్టోర్ చేస్తుంది అనమాట మరి ఇలా కంటిన్యూగా రిచ్ ఫుడ్ మీరు తీసుకున్నారనుకోండి ఆ స్టోర్ చేసే కెపాసిటీ దానికి ఉండదు అనమాట వెంటనే ఆ ఎక్సస్ అయినటువంటి ఫ్యాట్ని కానీ మనకి ఏం చేస్తుందంటే బయటికి పంపించడానికి పంపిస్తుంది దానివల్ల మనకి కాస్త న్యూర్స్గాను మనకి ఇబ్బందిగాను అనిపిస్తుంది అన్నమాట నాసియా అంటాం అనమాట సింపుల్గా నాసియాగా ఉండడం అంట నాసియా అంటే ఏంటంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవడం అనమాట సో ఇలా రావడానికి కారణం ఏంటంటే రిచ్ ఫుడ్ అనేది తీసుకోవడం మరి ఇలాంటప్పుడు ఈ ఎలిమెంటరీ కెమెల్ని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి వు హ్యావ్ టు ఫాలో సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ సో సాధారణకు హెల్దీ పీపుల్కి ఏ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు ఒకసారి చూద్దాం సో హ్యావింగ్ ఏ సింపుల్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ మీన్స్ సో ఈ మొత్తం ఎలిమెంటరీ కెనాల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ని తీసుకోవాలి నెక్స్ట్ వన్ ఈటింగ్ దమ్ ఇన్ ది లీజర్ మేనర్ నెమ్మదిగా ఎక్కువసేపు మాస్టికేషన్ చేసి తీసుకోవాలి అండ్ అదే చెప్తుంది కదా థారోలీ దాన్ని బాగా నమిలి మింగాలి మాస్టికేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ చాలామంది ఏంటంటే ఆహారం చేసిన వెంటనే ఎక్సర్సైజ్లు చేస్తుంటారు వైలెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు అది చేయకుండా జాగ్రత్త పడాలి అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే సఫిషియెంట్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఓకేనా సో రెగ్యులర్గా ఒక టైం పీరియడ్లో మనం వాటర్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఈ ఎలిమెంటరీ కెనాల్లో కానీ డైజెస్టివ్ సిస్టంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాం అండ్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ మనం చూద్దాం ఇక్కడ కొన్ని సీరియస్ కాన్సెప్ట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది సో మనం ఎప్పుడైనా సరే డైజెస్టివ్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా మనం టైం పంచువాలిటీ ఫాలో అవ్వకపోవడం కానీ లేదా రెగ్యులర్గా దానికి సఫిషియెంట్గా కేర్ తీసుకోకపోతే మనకి ఏమొస్తుందంటే ఆల్సర్స్ అనే ఫామ్ అవుతాయి ఎక్కడ స్టమక్లోను మరియు డియోడెనలో మనకి ఈ అల్సర్స్ అనేవి మనకి ఫామ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట దీస్ కండిషన్స్ ఆ ఆపల్ పీపుల్ బై మే డిస్క్రైబ్డ్ ఇన్ ద హరిడ్ అండ్ వారీడ్ అనమాట అంటే చాలామంది ఎక్కువ కంగారు పడడం టెన్షన్ ఫీల్ అవ్వడం ఇలాంటి కండిషన్లు అయ్యేటప్పుడు వాళ్ళకి ఇలాంటి అల్సర్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో అంతేకాకుండా ఫుడ్ని సఫీషియన్గా తీసుకోకపోవడం ఫుడ్ తీసుకున్న తర్వాత సఫీషియన్గా రెస్ట్ తీసుకోకపోవడం డైలీలో కంటిన్యూ వర్క్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ అల్సర్స్ అనేవి వస్తాయి అన్నమాట సో కాబట్టి అందుకే మనం ఏం చేయాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలి సో అండ్ అదేవిధంగా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఇంకో విషయం అండి కాన్స్టిపేషన్ అండి చాలామందికి ఇది ఒకటి ఉంటుంది కాన్స్టిపేషన్ అంటే సరైన టైంలో మనకి ఏమవద్దు మనకి డెఫికేషన్ అనేది సరైన టైంలో అవ్వదు దీన్ని మనం తెలుగులో అయితే మలబద్ధకం అంటాం కొంతమందికి టూ డేస్కి కొంతమంది త్రీ డేస్కి కొంతమంది మహానుభావులకి సెవెన్ డేస్కి ఏమవుతుంది డెఫికేషన్కి ఉంటారు బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ అంటాం కాబట్టి ఇలా కాన్స్టిపేషన్ జరగకుండా ఉండాలంటే మన ఫుడ్లో సఫీషియంట్గా ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి గుర్తుంచుకోండి ఫైబర్ సో ఫైబర్ అనేది రిచ్గా ఉన్నట్లయితే సో ఫుడ్కి వెయిట్ ఎక్కువ వస్తుంది ఈ ఫుడ్కి వెయిట్ ఎప్పుడైతే వస్తుందో అది లార్జ్ ఇంటెన్స్ టైంలో ఫ్రీగా మూవ్ అవుతుంది ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది జరగకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ సో మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి సో సరైన రేషియోలో సరైన బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోకపోతే అక్కడ వచ్చేటటువంటి కా డిసీజెస్ని లేదా అక్కడ ఉన్న కండిషన్ని మనం ఏమంటాం మాల్ న్యూట్రిషన్ అంటాం అంటే అదిగా తీసుకోవడమే తప్పే ఏమీ తీసుకోకపోయినా తప్పే కావాల్సినంత తీసుకోవాలని చెప్తాం సో మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఎలా ఉంటాయి అసలు మాలిటివిజన్ గురించి వరల్డ్ వైజ్ ఏమైనా రీసెర్చ్ ఉన్నాయా ఎస్ ఇక్కడ కోస్ట్ వస్తుంది అనమాట సో టూ థర్డ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ది ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్ ప్రపంచం మొత్తం మీద రెండు బై మూడో వంతు అంటే త్రీ పార్ట్స్ వేస్తే టూ పార్ట్స్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఈ ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్తోనే బాధపడుతున్నారని ఒక సర్వేలో తెలిసిందనమాట టూ థర్డ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ పాపులేషన్స్ ఆర్ సఫరింగ్ విత్ ది ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం సమ్ ఆఫ్ దెమ్మార్ సఫరింగ్ బై కన్జ్యూమింగ్ హైకెలోరీ ఫ్యూన్ సో కొంతమంది ఎక్కువగా తీసుకోవడం వల్ల బాధపడుతున్నారు మరి కొంతమందికి అసలు బ్యాలెన్స్ డై డైట్ అనేది లేకపోవడం వల్ల ఓకేనా కొంతమంది బ్యాలెన్స్ డైట్ లేకపోవడం వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు అసలు మాల్ న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది ఎన్ని రకాలుగా జరుగుతుంది సో చూద్దాం సార్ సో మాల్ న్యూట్రిషన్ అనేది మనకి మూడు రకాలు జరుగుతుంది ఒకటి కెలోరీ మాల్ న్యూట్రిషన్ అండ్ సెకండ్ వన్ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ థర్డ్ వన్ కెలోరీ ప్రోటీన్ ఓకేనా ప్రోటీన్ ఆర్ కెలోరీ మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం సో మాల్ న్యూట్రిషన్ అనేది మనకి మూడు రకాలుగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది లెట్స్ గో ఫర్ ది వన్ బై వన్ ఫస్ట్ వన్ ఈ డిసీజ్ అయితే చూస్తున్నాను చూసారా వాళ్ళు బెలూన్స్ వేసుకొని మన దగ్గర కూర్చున్నారు నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఆ బెలూన్స్లో ఏముంది ఒకసారి చూసేద్దాం దీన్ని యొక్క డిసీజ్ అని పిలుస్తారు ఇట్ ఇస్ అన్ ఆఫ్రికెన్ వర్డ్ దిస్ మీన్స్ దాని ఏమంటే రిజెక్టెడ్ రిజెక్టెడ్ కిడ్ అని అంటాం దాన్ని రిజెక్టెడ్ కిడ్ అనమాట అనమాట క్వాషియోకర్ అనమాట నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని పిలుస్తాం క్వాసియోకర్ అని ఇటు ఆఫ్రికెన్ వర్డ్ అనమాట సో దీంట్లో ఏమవుతుంది మెయిన్గా ప్రోటీన్ డిఫెక్ట్ అండి వీళ్ళు చూడడానికి బుద్ధుగా ముద్దుగా బుద్ధుగా కనిపిస్తున్నా చూసారా కానీ వీళ్ళ ఏమంటే లోపించిందంటే ప్రోటీన్ అనమాట ప్రోటీన్ లోపిస్తే ఏమవుతుంది బాడీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండదు మజిల్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అవ్వన్నమాట సో అందువల్ల ఈ ప్రోటీన్ డిఫిషియన్స్ వల్ల వచ్చే జబ్బు కాల్షియోకర్ అనమాట వీరు ఎలా ఉంటారు బాడీ పార్ట్స్ బికమ్స్ వ్యాలన్ చూసారా బాడీ పార్ట్స్ అని కూడా బాగా ఉబ్బిపోయి ఉంటాయి బికాస్ ఆఫ్ అకామడేషన్ ఆఫ్ వాటర్ సో ఈ పార్ట్లో మొత్తం వాటర్ అనేది చేరిపోవడం వల్ల శరీరంలో ఉండే ప్రతి పార్ట్ కూడా బాగా ఉబ్బి ఉంటుంది ఓకే ఇంటర్సెల్యులర్ స్పేస్లో వాటర్ వెళ్ళిపోయి శరీరం అంతా కూడా బట్ గట్టిగా గాలి కొట్టిన బెలూన్లా కనిపిస్తూ ఉంటారు అండ్ ఇంక చూసుకుంటే వీళ్ళకి మజిల్స్ చూసుకున్నట్టయితే పూర్గా ఉంటుంది అనమాట పూర్ మజిల్ డెవలప్మెంట్ అంటే మీరు మజిల్ని పట్టుకొని మనం సాధారణంగా పించింగ్ చేస్తుంటాం చిక్కుతుంటాం కదా అలా ఒకసారి గిల్లినట్టునట్లయితే మన మజిల్స్ ఇమీడియట్గా సెట్ అవుతాయి కానీ వీళ్ళు మజిల్స్ అలా సెట్ కావు అలానే ఉండిపోయి నెమ్మదిగా ఏమవుతాయి సెట్ అవుతాయి అనమాట బికాస్ ఆఫ్ ప్రోటీన్స్ డిఫెక్ట్ వల్ల మజిల్స్ అనేవి కరెక్ట్గా డెవలప్ అండ్ స్వాలోయింగ్ లెగ్స్ ఫ్లఫీ ఫేస్ చూసారా అదే విధంగా డిఫికల్ట్ ఈట్ తినడానికి ఇష్టపడరు ఎప్పుడు పడితేపుడు వీళ్ళకి డయేరియా వస్తుంది స్కిన్ అంతా డ్రై డ్రైగా ఉంటుంది అనమాట ఇవి ఈ డిసీజ్ యొక్క లక్షణాలు ఓకే దిస్ ఈజ్ అబౌట్ ది క్వాషకర్ అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళు చూడండి పాపం వీరిని అంటే ఏమీ దొరకలేదు పాపం ఏమీ లేనటువంటి కండిషన్ అనమాట దీన్ని ఏమంట మరాస్మస్ అని పిలుస్తాం సో మరాస్మస్ అంటే ఏమిటి దిస్ ఈస్ డ్యూ టు డిఫిషియన్సీ ఆఫ్ బోత్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ ప్రోటీన్స్ క్యాలరీస్ రెండూ లేకపోతే అటువంటి డిసీజ్ని మనం మరాస్మస్ అని పిలుస్తాం అనమాట సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సాధారణంగా ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యేటప్పుడు రిపీటింగ్ ప్రెగ్నెన్సీ వితౌట్ అదని ఏమంటే ఇమీడియట్లీ ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి లేదా రిపీటింగ్ చైల్డ్ బర్త్స్ వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు పిల్లలు ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట ఎందుకంటే మదర్ అనేది ఫిట్గా లేనప్పుడు అండ్ మదర్ అనేది బ్యాలెన్స్గా లేనప్పుడు కిడ్కీగానే బర్త్ ఇచ్చినట్లయితే మనకి ఈ కండిషన్ అయితే వస్తుందన్నమాట వీళ్ళు ఎలా ఉంటారు చూడడానికి చాలా వీక్గా ఉంటారు స్వెల్లింగ్ ఇన్ జాయింట్స్ ఇన్ లిమ్స్ కండరాల దగ్గర అన్నీ కూడా జాయింట్స్ అన్నీ కూడా బాగా ఏముంటాయి ఉబ్బి ఉంటాయి లెస్ డెవలప్డ్ మజిల్స్ కండరాలు కూడా తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి డ్రై స్కిన్ వీళ్ళకి కూడా డయారియా కంటిన్యూగా వస్తుంది డ్రై స్కిన్ అంటే ఇక్కడ మనకి పెలాగర్ అని పిలుస్తాం నెక్స్ట్ మన దగ్గర చెప్తాను అనమాట సో వీళ్ళు కూడా ఇలా ఉంటాయి వాళ్ళు బాగా ఉబ్బు ఉంటే వీళ్ళు బాగా ఎండి ఉంటారన్నమాట ఓకే అది తేడా సో మరస్మస్ అనేది ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండు క్యాస్వేకర్ అనేది కేలం ప్రోటీన్స్ ఇఫెక్ట్ వల్ల వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ చూద్దాం ఎస్ అన్నీ ఎక్కువ అన్నీ ఎక్కువైపోయే వచ్చినాయి మనం ఒబిసిటీ అని పిలుస్తాం అనమాట ఒబిసిటీలో ఏమవుతుంది సో డ్యూ టు ఈటింగ్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ కెలోరీస్ ఆర్ టేకెన్ సో అధికమైన ఫుడ్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి వస్తుంది నిజానికి ఇది మొదటి రెండింటికన్నా ఇదే చెప్తాం అనమాట ఇట్ ఈస్ ఎ బిగ్ హెల్త్ హజార్డ్ అంటాం ఓకే ఆరోగ్య విపత్తు అని పిలుస్తాం హజర్డ్ అనేందుకు పిలుస్తామంటే ఒక విపత్తు అనమాట నిజానికి వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం దట్ మీన్స్ వీళ్ళు ఎలా ఉంటారంటే అన్ని రకాల గ్రోత్ అవడం వల్ల వీళ్ళకి వీళ్ళకి అన్ని రకాల డిసీజెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది క్యాడియో వెస్కులర్ అనమాట గుండెకి సంబంధించిన డబ్బులు వస్తాయి రెనెల్ కిడ్నీకి సంబంధించిన డబ్బులు వస్తాయి గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఒబిసిటీ ఈజ్ దే నాట్ ఏ గుడ్ క్వాలిటీ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ డేంజరస్ దాన్ మరస్మస్ అండ్ క్వాసివ్ కరెంట్ చెప్తాం అనమాట ఓకే అయితే రీసెంట్గా తెలిసింది ఒక హెరిడిటీ అని కూడా తెలిసింది సో దాని గురించి అయితే మనకి ఇక్కడ ప్రస్తావన లేదు అండ్ నెక్స్ట్ వన్ విటమిన్ డిఫిషియన్సీ ఉండేటటువంటి డిసీజెస్ ఇక్కడ మనకి ఎక్కువగా లైఫ్కి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ అండ్ ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండే ఏరియా ఇది సో విటమిన్స్ డిఫిషియన్స్ వల్ల కూడా మనకి చాలా డిసీజెస్ వస్తాయి అందుకే విటమిన్సీ మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తాం ఫస్ట్ వన్ వాటర్ సొల్యుబుల్ ఫర్ ఎగ్జాంపుల్ బీ కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి బీ కాంప్లెక్స్ విటమిన్ సి అనేవి మనకి వాటర్ సొల్యుబుల్ విటమిన్స్ అని పిలుస్తాం అండ్ నెక్స్ట్ వన్ మనకి ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్ని విటమిన్ ఏ డిఇఈకేని మనం ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్ అని పిలుస్తాం అనమాట ఓకేనా ఇలా మనం విటమిన్స్ని టూ టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాము గుర్తుంచుకోండి విటమిన్ ఏడిఈకే ఆర్ సొల్యుబుల్ ఇన్ ఫ్యాట్ అండ్ బీసీ అండ్ సొల్యుబుల్ ఇన్ వాటర్ సో గుర్తుంచుకోండి గుర్తుంచుకోవాలంటే ఆర్ గుడ్ పీపుల్స్ దే ఆల్వేస్ డ్రింక్ వాటర్ బీసీఆర్ ది గుడ్ పీపుల్స్ ఆల్వేస్ డ్రింక్ వాటర్ అనే ఒక కోడ్ పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో ఉండే ఒక్కొక్క విటమిన్ గురించి మనం మాట్లాడుతూ టెక్స్ట్ బుక్లో టేబుల్స్ అయితే ఇచ్చారు ఒకటా చూద్దాం సో టెక్స్ట్ బుక్లో ఇచ్చేటప్పుడు మనకి ఈ రిసోర్స్ అనేది మనకు అక్కర్లేదు అండ్ సిమ్టమ్స్ కూడా మనకు అక్కర్లేదు మనకు కావాల్సింది ఏంటంటే నేమ్ అండ్ డిసీజ్ నేమ్ అండ్ డిసీజ్ అవసరం ఫస్ట్ వన్ థయామిన్ అని పిలుస్తాం బీ వన్ థయామిన్ దీని డిఫిషియన్స్ వల్ల వచ్చేది బెరీ బెరీ బెర్బిర్ అని పిలుస్తాం అనమాట అండ్ సెకండ్ వన్ రైబోఫ్లెవిన్ దిస్ ఈజ్ కాల్డ్ బీ టూ ఇది మనకి గ్లాసైటిస్ అనే డిసీజ్ అయితే వస్తుంది థర్డ్ వన్ నిక్ నియాసిన్ అని పిలుస్తాం నియాసిన్ బి త్రీ డిఫిషియన్స్ వల్ల పెల్లాగ్రా వస్తుంది ఓకే ఫోర్త్ వన్ పైరడాక్సిన్ బీ సిక్స్ అని పిలుస్తాం దీనివల్ల అనీమియా వస్తుంది అనీమియా మనకి త్రీ టైమ్స్ వస్తుంది అనమాట గుర్తుంచుకోండి సో కంటస్థ పెట్టేటప్పుడు అనేమియా అనేది మనకి త్రీ టైమ్స్ వస్తుంది సో త్రీ టైమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే మళ్ళీ బీ వన్ థయామిన్ బీ టూ రైబోఫ్లేబిన్ బీ త్రీ నియాసిన్ బి ఫోర్ పైరడాక్సిన్ బీ వన్ బెరి బీ టూ గ్లాసైటిస్ బీ త్రీ పెల్లాగ్రా బీ సిక్స్ అనీమియా అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ బీట్వల్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న బీట్వెల్ని సైన కొబాలని నన్ను పిలుస్తాం ఇది ఒకవేళ లోపించినట్లయితే మనకి సో ఫెర్నీసియస్ అనీమియా అనేది వస్తుంది ఫెర్నీసియన్స్ అనేమి వస్తుంది దీనివల్ల మనకి అత్యంత అంటే మనిషి చనిపోవడం కూడా జరుగుతుంది అయితే ఇది సింథసిస్ అయిన తర్వాత బాడీలో సిక్స్ మంత్స్ స్టోర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఫోలిక్ యాసిడ్ సో మీకు స్కూల్లో ఇచ్చినటువంటి ఐరన్ ట్యాబ్లెట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వచ్చేది అనేమి అనమాట అండ్ థర్డ్ వన్ ప్యాంటోథినిక్ యాసిడ్ డిఫ్యూజన్ వల్ల వచ్చేది బర్నింగ్ ఫీడ్స్ నెక్స్ట్ వన్ బయోటిన్ డిఫిషియన్స్ వల్ల వచ్చేది నర్వస్ డిజార్డర్ అండ్ లాస్ట్ వన్ సి విటమిన్ అస్కార్బిక్ యాసిడ్ డిఫిషియన్ వల్ల వచ్చేది స్కార్బిక్ ఇక్కడ దీనికి మాత్రం మనం తెలుసుకోవాలి ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ సిట్రస్ ఫ్రూట్ సిట్రస్ ఫ్రూట్లో మనకు ఎక్కువగా ఏముంటుందంటే విటమిన్ సి ఉంటుంది అంటే పుల్లగా ఉండే ఆహార పదార్థాలు ఏముంటుంది అంటే మనం చెప్తాం సింపుల్గా విటమిన్ సి గురించి అయితే చెప్తా అనమాట అండ్ నెక్స్ట్ వన్ టాపిక్ చూసుకున్నట్లయితే ఏడీకే ఫ్యాట్ డిజాల్వ్ చూద్దాం రో రెటినాల్ సో ఏ సో కంటికి సంబంధించి ఏ డిసీజ్ చెప్పినా మీరు వెంటనే విటమిన్ ఏని బ్లైండ్గా తీసుకోండి ఐ అండ్ స్కిన్ డిసీజెస్ అని చెప్తారు రెటినాల్ అనేది ఐకి సంబంధించింది అనమాట సో నైట్ బ్లైండ్నెస్ కావని జీరాఫ్ తాల్మియా కానివ్వండి తర్వాత కార్నియా ఫెల్యూర్ కానివ్వండి తర్వాత స్కైలీ స్కిన్ కానివ్వండి సో మీకు ఎగ్జామ్లు అడిగేటప్పుడు ఇక్కడ మనకి ఇంతకుముందు డిసీజెస్ నేమ్స్ రాశారు కానీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ద డిసీజెస్ రాశారు సో జీరాఫ్ తాల్మియా అంటే పొడికల్లు అని అంటాం అనమాట పొడి కళ్ళు అంటే మీకు ర్యామాన్ గ్లాండ్స్ ఉంటాయి కదా ఈ లాక్లిమియన్ గ్లాండ్స్ అనేవి వాటి యొక్క సీక్రేషన్స్ ఆగిపోతాయి అంటే మనకి ఐ అనేది ఎప్పుడు వెట్టగానే ఉండాలి ఐ అనేది డ్రై అయిపోతుంది అనమాట దాన్ని జీరాఫ్ తాల్మియా అంటారు దీనిపైన క్వశ్చన్ అడుగుతారు జీరాఫ్ తాల్మియా విల్ అకర్స్ విచ్ బాడీ పార్ట్ అని అడుగుతాడు అనమాట ఐస్ అనమాట ఓకేనా గుర్తుంచుకోండి ఐస్ జీరాఫ్ తాల్మియా అనేది ఐకి సంబంధించిన డిసీజ్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ కాల్సి ఫెరాల్ విటమిన్ డి అని పిలుస్తాం దీనివల్ల రికెట్స్ అంటాం సో రికెట్స్ అంటే ఏంటి సో మనకి రెండు రకాల

రెండోది నాక్ నీస్ అంటే ఏమిటి సో మనకి బాడీలో లెగ్స్ అనేవి ఎలా ఉండాలి ఇలా ఉండాలి బాడీలో లెగ్స్ అనేవి ఇలా ఉండాలి కానీ ఈ రికెట్స్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సో రెండు నీస్ని కానీ తెలుసు రెండు కాంటాక్ట్లో ఉండడం కానీ లేదా రెండు నీస్ కానీ ఒకదానికొకటి ఆపోజిట్లో కానీ ఉండడం అయితే జరుగుతుంది అనమాట అండ్ లాస్ట్ వన్ టోకో ఇంకా రెండు ఉన్నాయి టోకోఫెరాల్ సో దీన్ని ఫెర్టిలిటీ డిజార్డర్ అండి అంటే మనకి సాధారణంగా మేల్లో కానీ ఫిమేల్లో కానీ సో సెక్షువల్ ఆర్గనిజంలో వస్తుంది స్టెరాలిటీ ఇన్ మే స్ అండ్ ఇన్ ది ఫిమేల్స్ అనమాట ఓకేనా స్టెరిలిటీ అనేది ఏ విటమిన్ లోపంలో వస్తుందంటే టోకోఫోరల్ విటమిన్ ఈ అండ్ లాస్ట్ వన్ ఇస్ ద ఫిలోక్వనైన్ విటమిన్ కే ఇది మనకి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ లభిస్తుంది నిజానికి బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట బ్లడ్ క్లాట్ అవ్వడానికి సో క్వశ్చన్ ఎలా అడుతాడు ఈ బ్లడ్ క్లాటింగ్ అవడానికి కే విటమిన్ అనేది వస్తుంది కాబట్టి అప్లికేషన్లు అడిగేటప్పుడు అడగవచ్చు అనమాట ఏ మిస్టర్ రాజు మెటెనే యాక్సిడెంట్ బట్ హిస్ బ్లడ్ ఈజ్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ ఓకేనా లేదా బ్లీడింగ్ అవుతుందని చెప్తాం సో విచ్ విటమిన్ డిఫిషియన్సీ ఐ వీ హోప్ అని అడుగుతాడనమాట సో బ్లడ్ క్లాటింగ్ అవ్వలేదు కాబట్టి విటమిన్ కే డిఫిషియన్సీ అని అయితే మనం చెప్తామన్నమాట సో గైస్ ఇది అనమాట మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఎంటైర్ న్యూట్రిషన్ పాఠం అయితే అండ్ ఈ పాఠం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మీ కామెంట్స్ అయితే వెంటనే చెప్పండి అండ్ మీరు ఓకే అని చెప్పినట్లయితే వెంటనే మీకు ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్